ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేడి కోసం హాస్పిటల్ హైదరాబాద్ మీకు టికెట్ రాలేదు కూటమిలో భాగంగా పొత్తుల్లో భాగంగా అఖిలప్రియ గారికి ఇక్కడ కూటమి టీడీపీ నుంచి టికెట్ వచ్చింది మీరు కాసేపు సైలెంట్ అయిపోయారు తరువాత బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి రంగ ప్రవేశముతో మీ ఇద్దరి వద్ద రెండు వర్గా కుండుపాల మధ్య రాజీ కుదిర్చింది ఏ ఈక్వేషన్లో రాజీ కుదిర్చారు బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు గతం మీరు అన్నారు ఇంత ముందు కూడా మా కుటుంబానికి ఆ కుటుంబానికి కొద్దిగా వైరవమైనటువంటి కుటుంబం నడిచిందని మీరు అన్నారు నడిచింది అందరికీ తెలుసు మాకు తెలుసు వాళ్ళకి తెలుసు ఈ ఆలగడ్డ చరిత్ర అందరికీ తెలుసు ఇవాళ ఈ చరిత్రలో ఈ చరిత్ర జరిగేటప్పుడు మనం వ్యవస్థను ఇక్కడ వ్యక్తిగతం లేదు ఇప్పుడు ఒక పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ అనేది ఒక వ్యవస్థ అక్కడ ఒక వ్యవస్థ ఇది ఒక వ్యవస్థ ఈ వ్యవస్థ ప్రకారం నడుచుకుంటుంది కాబట్టి వ్యవస్థలో కూటమిగా ఇది మొత్తం ఊరు ఎన్డీఏ కూటమిగా తీసుకోవడం జరిగింది జరిగించినప్పుడు అవకాశం ఎన్డిఏ కూటమి అన్నప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చారు

కక్ష్యలు కానీ వ్యక్తిగత ఆలోచనలు కానీ ఆపాదించదలచుకోలేదు ఇక్కడ వ్యవస్థ కాదు కదా ఇక్కడ పార్టీలు కదా పార్టీ అంటే వ్యవస్థ పార్టీలో వ్యవస్థ ఎట్ల ప్రభుత్వం అంటే వ్యవస్థ అవుతుంది పార్టీ వ్యవస్థ కిందకి మీరు అంటున్నారు నేను ప్రభుత్వం చూడండి ఆ పార్టీని వ్యవస్థ అంటాము మా ఇన్స్టిట్యూషన్ ఏదైతే ఉందో మా ఇన్స్టిట్యూట్ ఏదైనా ఒక ఏదైనా ఒక సిస్టమ్స్ ఉంటాయి ఏదైనా అజెండా అజెండా అజెండాలు ఉంటాయి ఆలోచనలు ఉంటాయి ఆశయాలు ఉంటాయి సిద్ధాంతాలు ఉంటాయి అన్ని కలగమైనటువంటి వ్యవస్థ అంటారు ఇది ఒక ఒక అన్ని అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలు అన్ని విధాలుగా ఉండే దాన్ని ఏదైనా కలిసి పనిచేసి ఇన్స్టిట్యూషన్ వ్యవస్థనే అంటారు ఎవరైనా గానీ అది వ్యవస్థ అనేది ఒక రాజ్యాంగ వ్యవస్థ కాదు ఇది మనం మనం ఈ రాజకీయ ప్రజాస్వామ్యంలో ఒక ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ రాజకీయాలు పెట్టుకున్నప్పుడు రాజకీయ వ్యవస్థనే అంటారు దీన్ని మా దృష్ట్యా మాకు వ్యవస్థ ఆ వ్యవస్థలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ వ్యవస్థ కింద ఇక్కడ వ్యక్తిగతాలిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఇరు కుటుంబాల మధ్య రాజకు ఏ ఒప్పందం జరిగింది బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఒక రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అనేది నేను మాట్లాడినారు దానికి వాస్తవం లేదు కానీ దానికంటే ముందు కూడా ఏదైతే ఉందో రెండు పార్టీలు రెండు పార్టీలు అలయన్స్లో పోటీ చేస్తున్నారు అలయన్స్లో పోటీ చేసినప్పుడు మా అధ్యక్షులు చెప్పారు మేము ఎంత చెప్పున్నా తెలుగుదేశం వెంటనే నడవడం లేదు తెలుగుదేశం ఎంటర్ నడవలేదు మా రెండు పక్క పక్కనే జోడెద్దులాగా పోతాయి రెండు ఎద్దులకు ఏ విధంగా అయితే సమానమైనటువంటి బాధ్యత బరువు మోయడము లాక్కడం ఏదైతే ఉంటుందో బాధ్యతలు ఉంటాయో అదేవిధంగా రేపు రాబోయే రోజుల్లో రెండు పార్టీల యొక్క రెండు పార్టీలు ఇప్పుడు మళ్ళీ బీజేపీ పార్టీ కూడా అలయన్స్లోకి వచ్చింది కాబట్టి మూ బీజేపీ కూడా వచ్చింది కాబట్టి అన్ని పార్టీలు బా సమానమైన బాధ్యత ముందుకు పోతాం అందరికీ కూడా అన్ని కరెక్ట్గా పనిచేసి అందరి విధాలుగా అందరికీ సమానమైన అక్కులు వస్తాయని మా పార్టీ మాకు ఇచ్చినటువంటి సందేశం దాంతో ఆ సందేశం ప్రకారం ఏం చేసాం ఇప్పుడు దాన్ని మాట్లాడుకునేటప్పుడు లోకల్గా ఏమైతే సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత లోకల్గా ఉంది యాక్చువల్గా కానీ మాకేమైందంటే ఇక్కడ లోకల్గా అనేటువంటి రాయలసీమ నేపథ్యంలో రాయలసీమ కుటుంబాల నేపథ్యం ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి మీ ఓటర్లు పెద్దలు ఇంకోటి ఎవరో ఒకరు మీడియా మీడియా కావచ్చు లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఒక పెద్దలు తీసుకొచ్చి ఒక వాళ్ళ అభిప్రాయాలు మన అభిప్రాయాలు ఆలోచన చేసుకొని కానీ ముందుకు వచ్చిన ఒక వ్యక్తి అవసరమైంది దాంట్లో భాగంగా బైరెడ్డి రెడ్డి గారు మాతో మాట్లాడడం జరిగింది అది ఎందుకు మాట్లాడడం జరిగారు ఆయన కూతురు పార్లమెంట్ అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ వచ్చింది ఆయన వచ్చింది వచ్చినప్పుడు మాతో మాట్లాడాడు ఏం చేస్తాం ఎలా చేద్దాం దీన్ని అంటే మేము ఇదే చెప్పాము ఆయన కూడా అయ్యా మేమైతే ఇది వ్యవస్థ తీసుకునే నిర్ణయం మా సొంత నిర్ణయం కాదు మేము పార్టీలో చేరకపోతే మేము పార్టీ మీటింగ్ చెప్పాం అయ్యా ఇక్కడ అలయన్స్లు ఉన్నాం కాబట్టి బీజేపీ క్లియరెన్స్ లేదు క్లియరెన్స్ కూడా రాలేదు ఆ రోజు మేము చెప్పాం ఏదేమైనా కూటమిలో భాగంగా మనం పోరాటం చేస్తున్నాం ప్రజా సంక్షేమం కోసం లా స్థానికమైనటువంటి ప్రజల యొక్క ఇబ్బందులు నెరవేర్చడానికి కోసం ఇబ్బందులు లేకుండా తొలగించేదానికి అభివృద్ధి కోసం తీసుకున్నాం నిర్ణయం కాబట్టి మాకు ఏదన్నా మీరు రేపు పొద్దున మాకు మాకు అధికారం వచ్చిందనుకోండి మేము ఆ రోజు చెప్పాము తెలుగుదేశానికి అవకాశం ఇస్తే జనసేన పోటీ చేయదు జనసేనకు అధికారం ఇస్తే తెలుగుదేశం పోటీ చేయదు తర్వాత ఎవరు వాళ్ళు ఒకవేళ ఇష్టం లేని వాళ్ళు వ్యక్తిగతంగా బయటికి పోవచ్చు నేను ఇవాళ కూడా ఇవాళ కూడా నాకు జనసేనకు ఇవ్వలేదు కాబట్టి నేను కూడా బయటికి పోయి ఉండొచ్చు నాకేమో ఇండిపెండెంట్ అయిపోయి బయటికి పోయి వెళ్ళిచ్చండు చాలా మంది వెళ్ళిపోయారు ఇక్కడ కూడా రాష్ట్రంలో తెలుగుదేశం వెళ్ళిపోయారు కొంతమంది జనసేనలో వెళ్ళిపోయారు కానీ నేను వ్యక్తిగత లాభం కోసం పోలేదని మీకు ముందు నుండే చెప్తున్నాను నేను వ్యవస్థిత లాభం కోసం కాదు ఇక్కడ వైసీపీ మీకు అన్యాయం చేసిందని వైసీపీ అభ్యర్థి గంగుల నాని ఓటమే లక్ష్యంగా అఖిలప్రియ గారికి చేయకూడుతున్నారా లేదంటే ఇక్కడ జరిగిన అన్యాయాన్ని ఇక్కడ అభివృద్ధి కోసమే అఖిలప్రియ గారికి మీరు కొడుతున్నారా నేను ఎక్కడ కూడా ఇప్పుడు వ్యక్తిగతంగా తీసుకోదలుచుకోలేదు వ్యక్తిగతంగా ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి అది కూడా ఒక పార్టీ వ్యవస్థ వైఎస్ఆర్ పార్టీ ఆ వ్యవస్థ పనిచేస్తుందని నమ్మి నేను ఆ రోజు చేశాను చేసి ఆ రోజు మా కష్టాలు చేసి మేము కూడా ప్రజలకు నచ్చజెప్పి ఆ రోజు ఉండేటువంటి ఏదైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉందో అంతకుముందు నేను తెలుగుదేశం ప్రభుత్వం కూడా అక్కడ కొన్ని చేయలేకపోయారు అభివృద్ధి చేయలేకపోయాం మనం అనే ఉద్దేశంతో అక్కడ ఆ రోజు పిలిపిస్తే ఆ రోజు పార్టీకి ఇచ్చాం మా దురదృష్టం ఏమంటే ఏదో మనం ఒక పార్టీ నుండి ఏదో అభివృద్ధి చేద్దామని పోతే మా దురదృష్టం కొద్దీ మాకు అవకాశం రాలకు నాకు అవకాశం రాకుండా పోతా ఉంది అది వాస్తవం కానీ మనం ఏదైనా పోయినా కానీ మన పోరాటం అయితే ఆగకూడదు ఎవరో మనం కొద్ది మనకు నష్టం జరిగింది అనే ఒక పోరాటం ఆగకూడదు ఆ పోరాటం ఏదో ఒక ఆ పోరాటానికి ఏదో ఒక సాధనం కావాలి మాకు ఇక్కడ ఆ సాధనం మేము ఎంచుకున్నాం ఆ సాధనమే మాకు జనసేన పార్టీ వాళ్ళ అక్కడ వాళ్ళు మోసం చేశారు ఇక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నేను వ్యక్తిగతంగా మాట్లాడదలుచుకోలేదు ఎవరైతే ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నాడో అతను సక్రమంగా స్పందించలేకపోయాడు ఇక్కడ అభివృద్ధి కోసం మరి వాళ్ళ పార్టీ స్పందించలేదో లేకుంటే వాళ్ళు స్పందించలేదో వాళ్ళు ఏది అభివృద్ధి కోసం స్పందించలేదా అభివృద్ధి కోసం వాళ్ళు నేను మీకు మొదటింటే నేను చెప్తున్న నాకు వ్యక్తిగత నాకు అవసరం లేదు నా వ్యక్తిగతం అనుకున్నప్పుడు నాకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు వాస్తవంగా వ్యక్తిగతంగా లబ్ధి పొందాలంటే రాజకీయాలు అవసరం లేదు ఇవాళ ఎన్ని వ్యాపారాలు ఉన్నాయి మాకు వ్యవసాయం ఉంది ఇంకా ఏమో వ్యాపారాలు చేసుకోవచ్చు రాజకీయం ఎంచుకునేది ఎవరైనా ఒక నీతి నిజాయితీ కలవాడు రాజకీయాన్ని ఎందుకు ఎన్నుకుంటు ఎందుకు ఎన్నుకుంటాడంటే పూర్వకాలం నుండి ఉండేది సమాజానికి సేవ చేయాలి ప్రజలకు సేవ చేయాలి ప్రజాస్వామ్యంలో మనం కూడా ఒక ఒక ప్రాంతానికి మనం ఈ భూమి మీద పుట్టినందుకు మన చుట్టూ ఉండేటువంటి సమాజానికి మనం ఉండే ప్రాంతానికి మనం ఒక అభివృద్ధి ఫలాలు అందించాలి పిల్లల భవిష్యత్తు రావాలని ఎవరైనా రాజకీయాలు చేస్తారు ఆ రాజకీయ క్రమంలో కొందరమని దుర్మార్గులు ఇప్పుడు ఉండేటువంటి ఇక్కడ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కానీ రాష్ట్రంలో ఇప్పుడు ఉండేటువంటి ఆలగడ్డ తాలూకా లాంటి బిజేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఆ యొక్క దోవస్థను నమ్ముకొని పదవులు అనుభవించి దోపిడి దోపిడీ దొంగతనాలు చేసే పరిస్థితికి వచ్చారు ఏది దొంగతనాలు అంటే నేనేమి బజార్ దొంగతనాలు కాదు ఏదైతే ఆ చట్టాన్ని అడ్డబెట్టుకొని దోపిడీ దొంగతనాలు చేసే పరిస్థితికి వచ్చారు ఇది దుర్మార్గం అయినటువంటి ఏం చేస్తుంది నేను చెప్పాను నేను ఇంతకుముందే చెప్పాను రాజ్యాంగంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఇక్కడ అమలు కాలేదు వైసీపీ జగన్మోహన్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం రాసిన రాజ్యాంగం నడుస్తుందని మీదే చెప్పాను నేను ఇక్కది దుర్మార్గం అంటున్నాను నేను గతంలో ఎన్నో చూసాం మేము ఈరోజు కాదు పంతొమ్మిది వందల డె ఎనిమిది నుండి మరి చెన్నాయుడు ముఖ్యమంత్రి నుండి చాలా ఇంత దుర్మార్గమైనటువంటి రాజ్యాంగం ఎప్పుడు నడచలేదు ఇప్పుడు చాలా ఘోరం నడుస్తూ ఉంది కథ కథ డ్రామాలు వేస్తున్నారు వాళ్ళు ఇష్టమంత్రి చేస్తున్నారు చంపి లాస్ట్కు వాళ్ళ సరిపోయిన వ్యక్తులను చంపి పార్సల్ చేస్తున్నారు ఇళ్లకు అటువంటి పరిస్థితులు దుర్మార్గమైన పరిస్థితులు ఎక్కడ లేవు ఇటు పరిస్థితి ఇంత దుర్మార్గాలు జరుగుతున్నాయి ఆలగడ్డలు కూడా జరుగుతాయి అలగడలు కూడా జరుగుతున్నాయి కదా ఇవి అలాగని జరగాల్సిన అవసరం లేదు యాక్చువల్గా మీకు కత్తులతో కూడా స్వామి రక్తాన్ని చిందిస్తేనే కుటుంబాల ఆశ్రయం కావాల్సిన అవసరం లేదు ఇప్పుడు కుటుంబాల చిన్న మీద అప్పుడు కత్తులు చంపుకుంటే ఒక యజమాని చచ్చిపోతే కుటుంబం చిన్న అవుతుంది ఇప్పుడు అట్లా చేయాల్సిన అవసరం లేదు నీ వారి ఇప్పుడు నీ కుటుంబం ఉంటుంది నీ కుటుంబానికి నీ కుటుంబ ఆశ్రమతో దోసుకుంటే నీ కుటుంబం ఉదాహరణ పడే పరిస్థితి వస్తుంది ఏ వ్యవస్థ కడుకోవాలన్నా కానీ ఏ పరిస్థితి లేవు ఎక్కడ తయారైంది ఎలా తయారైందంటే పూర్తిగా నేను చెప్పాను ఇంతకుముందే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఒక నిగ్రో చక్రవర్తి లాగా ప్రవర్తిస్తున్నాడు ఇక్కడ సామంతరాజులు చేసి పెట్టారు దుర్మార్గం అయినటువంటి రాజులు ఎమ్మెల్యేలు చేశారు ఏ రోజన్నా ఎక్కడ కూడా అధికారులు పనుల ఉంది అప్పుడు మా భాగం లేదు మా అడ్మినిస్ట్రేషన్ లేదు కదా చేశారు అన్నప్పుడు మీరు కూడా ఉన్నారు కదా అప్పుడు అప్పుడు చేయడంలో మీరు కూడా ఉన్నారు కదా ఎస్ అప్పుడు మేము వ్యవస్థ ప్రకారం చేశాం బ్రిజేంద్ర రెడ్డి ఇప్పుడు రాక్షసులా కనిపిస్తున్నాడా మీకు బ్రిజేంద్రారెడ్డి అనే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే అనే వ్యక్తి వ్యవస్థ ద్వారా ఎన్నుకున్న తర్వాత వ్యక్తిగతమైపోయాడు మేము అదే బాధపడుతున్నాం ఇవాళ ఆ రోజు ఇచ్చిన హామీలు గాలికి వదిలేశారు సాని ఇప్పుడు ఆ రో ఆ రోజు మేము కూడా హామీ ఇచ్చాం మీటింగ్లో చెప్పాం అయ్యా కాలువలు తయారు చేయిస్తాం మీకు రైతులకు ఈ రైతులకు మంచి విత్తనాలు ఇప్పిస్తాం రైతులకు నాణ్యమైనటువంటి ధర ఇప్పిస్తాం లేకుంటే పిల్లలకు చదువులు ఇప్పిస్తాం అదేవిధంగా రకరకాలుగా మీకు స్థలాలు స్థలాలు ఇప్పిస్తామన్నాం ఏమో అన్ని చెప్పి మేము వచ్చాము మమ్మల్ని నమ్ముకొని ఓటేస్తారు ఆ రోజు ఓటేసిన నయవంచన చేశారు ఇప్పుడు మళ్ళీ తర్వాత వాళ్ళు అయితే వ్యవస్థ ద్వారా ప్రజల తర్వాత పదవులు సంపాదించిన తర్వాత వ్యక్తిగతమైన లబ్ధి కోసం పోరాటం చేశారు తప్ప రెండోది ఈ యొక్క తాలూకా అభివృద్ధి కోసం చేయలేదనేది మా వాదన మీ వాదన చాలా బలంగా ఉంది ఒకటే బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు వచ్చి ఇరువురి మధ్య ఒక మంచి ఒప్పందం చేశారంట కదా ఎలాంటి ఒప్పందం అంటే సిక్స్టీ ఫార్టీ మేము కూటమి అధికారం లేక వచ్చి అఖిలప్రియ గారు ఎమ్మెల్యే అయితే ప్రతి దాంట్లో కూడా మీ వాళ్ళకి సిక్స్టీ మీకు ఫార్టీ ఏదైనా కూడా మీరు అన్నారు సైండు శాండు వైను మైను అన్ని విషయాల్లో కూడా పదవులు పదవుల పంపకాలు అన్నిట్లో కూడా సిక్స్టీ ఫార్టీ చేసుకోవచ్చు ఇద్దరైనా ఒక బలమైన మంచి ఒప్పందం చేశారంట కదా నేను మీకు ఒకటే చెప్పాను నేను అభివృద్ధి కోసం మాట్లాడుతున్నా నేను నేను ఎప్పుడు కూడా సొంత లాభాల కోసం మాట్లాడలేదు సొంత లాభాలు అనేది ఆ ఒప్పందానికి ఆకర్షితులయ్యే ఇరుగల కుటుంబం జే అన్నారంట కదా మీరు మాట్లాడేది ఏం ఏం చేస్తున్నారంటే ఎంతసేపు ఉన్నా మీ స్వలాభం కోసం మీరు రాజకీయం చేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు నేను నా స్వలాభం కోసం కాదు నేను రాజకీయం చేస్తున్నది ఈ రాజకీయ వ్యవస్థలో నేను ఆలగడ్డ తాలూకా అభివృద్ధి కోసం ప్రజల అభివృద్ధి కోసం రైతులు పిల్లలు దాని వాళ్ళ యువతి యువకులు ఎవరైతే నిరుద్యోగులు వాళ్ళ కోసం మేము పోరాటం చేస్తున్నాం ఆ పోరాటంలో భాగం తప్ప మాకు పత్రం రాయించగలరా కూటమి అధికారంలోకి వచ్చి ఎమ్మెల్యేగా అఖిలప్రియ గారు గెలిస్తే గెలిచి కూటమి అధికారంలోకి వస్తే నేను ఆశించిన అభివృద్ధిని ఇక్కడ చేసి చూపిస్తాను నన్ను నమ్మండి నన్ను నమ్మి ఓట్లు వేయండి అని చెప్పి ఒక పత్రం ఇవ్వగలరా ఇప్పుడు రాజకీయాల్లో ఇప్పుడు ఉండేటువంటి ప్రజాస్వామ్యంలో ఎక్కడ కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా రాయే ఇంకా మనకు ఆ వ్యవస్థ రాలే మీరు అనేది పత్వారాయిత్యాలు అంటే రాజకీయాలు బాగుండేది ఆ సిస్టమ్ యాక్చువల్ గా ఇప్పుడు ఇవాళ మీరు అన్నట్టు బాగానే ఉంది ఇవాళ పత్వరాయించేటువంటి రాజకీయ సిస్టమ్ ఇక్కడ నుండి బాగుండేది ఎప్పుడో ఇంత దుర్మార్గమైన పాలన ఇంత అవినీతి జరిగేది కాదు రాజకీయాల్లో మరి ఎందుకు ఆనాడు అంబేద్కర్ రాసినప్పుడు ఏదో అందరు నీతి నిజాయితీగా పనిచేస్తారని దృష్టిలో పెట్టుకొని రాశారు కానీ ఇప్పుడు ఆ రాజ్యాంగాన్ని లొసుకులు తీసుకొని అందరు దోస్తున్నారు అందరు దోస్తున్నారు నిజంగా మీరు చెప్పినట్టు అది వాస్తవం మేము కూడా కోరుకునేది అదే పత్వా రాసి మీరు చెప్పిన పని చేయకుంటే మీకు ఇది ఈ రకమైనటువంటి ఐపీసీ పెనల్ కోడ్ నీకు ఈ ప్రకారం మీకు ఇంత శిక్ష పడుతుంది అనే దేశంలో కూడా ఉంది సిస్టమ్ దానికి కూడా అది ఉండింటే మనకు బాగుండేది ఈ లేవు వాస్తవంగా ఇక్కడ లేదు ఆ సిస్టం లేదు ఇది ప్రజాస్వామ్యం విచ్చలివిడి విడి ప్రజాస్వామ్యం అయిపోయింది ఇది నీతి నిజాం చేసేవానికి బాగుంటుంది దోసుకొని తినేవానికి రాజకీయాలు వచ్చాయి ఇప్పుడు ఇప్పుడు ఎంత సొంత లాభం తప్ప సొంత పార్టీ లాభం తప్ప ఈ రాజకీయాలు నడుస్తూ ఉన్నాయి అది దరిద్రం మరి ఏం చేస్తాం మరి ఈ దరిద్ర యుగంలో మన రాజకీయాలు చేస్తున్నాం ఉన్నదాటు కాస్త ప్రజలకు ఏం సేవ చేస్తారని మేము చేస్తున్నాం తప్ప రెండోది మేము రాసిస్తాం రాసిస్తాం మేము ఆశపడే వాళ్ళమే ఎవరైనా ఎవరైనా సమాజంలో ఆశపడమే మన బాధ్యత ఇప్పుడు ఆ ఆశ చేస్తారని నమ్మకంతో ఓటేస్తారు ఐదేళ్ళ తర్వాత ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు ప్రజలు వాడు ఆశపరుడు ఏదో నాకు నాకు అన్యాయం జరుగుతుంది నాకు న్యాయం జరగాలని రేపు వాడికి ఎవరికొకరు నాకు ఈ వ్యక్తి అయితేనే ఈ పార్టీ అయితే మాకు మాకు లబ్ధి జరుగుతుందని ఆ యొక్క ప్రజాస్వామ్యంలో ఆ ఓటరు ఓటేస్తారు ఎంతో నమ్మకంతో చేయకుంటే ఏం చేస్తారు ఆ దుర్మార్గుడు ఈ దుర్మార్గు మా నమ్మం మోసపోయాం ఇంకొక వారిని ఇంకొకరు ఏమైనా మంచి చేస్తారని ఇంకొకరు ఎన్నుకుంటారు ఉన్నప్పుడు దుర్మార్గం అయినప్పుడు ఏం చేస్తారు మళ్ళీ ఐదేళ్ళకి మళ్ళీ ఎన్నికలు వస్తాయి అందుకే ప్రయాసంలో అది ఒకటి పెట్టారేమో ఒక కొలికి జీవితాంతం నువ్వు ఎమ్మెల్యే జీవితాంతం ముఖ్యమంత్రి లేని ఫెస్టుబాటు లేకుండా ఐదేళ్ళు ఒకసారి ఎన్నికలు పెట్టినా అందుకే పెట్టారేమో తెలియదు ప్రజలకు ఒక అవకాశం ఇచ్చారు పాతిపదాస్త్రం మాదిరి ఆ పాతిపదాస్త్ర మాది ఎన్నికలు వచ్చినప్పుడు చాచి చూసి మీరు ఓటమి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి